మిమ్మల్ని ఎక్కువగా చిరకాల మిత్రుడు ఆత్మీయ మిత్రుడు అంటుంటారు చిరంజీవి గారికి చిరంజీవి గారికి మీకున్న మధ్య మంచి అనుబంధం మీ ఫ్రెండ్షిప్ ర్యాపో అసలు ఎలా ఉండేది ఆ రోజు చాలా బాగుండేదండి ఎందుకంటే చిరంజీవి గారికి అంటే ఒక రెండు మూడు మూడేళ్ళు ముందే వచ్చాను మేము ఫస్ట్ నా మమ్మల్ని చూసిందైనా చిలకమ్మ చెప్పింది షూటింగ్ జరుగుతున్నప్పుడు రజనీకాంత్ నేను యాక్ట్ చేసాను అందులో హీరంగ్ శర్మ గారి దర్శకత్వం ఓకే మంచి సబ్జెక్ట్ అయితే చేస్తున్నప్పుడు చిరంజీవి గారు షూటింగ్ అబ్జర్వ్ చేయడానికి వచ్చారు చూసి ఆయన మనోభావాలు చెప్పారు నాకు కూడా రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే చిరంజీవి రజనీకాంత్ నేను ఇద్దరం కూడా ఆయనతో చెప్పింది ఏంటంటే సార్ మీరు వచ్చి మా ఇన్స్టిట్యూట్లో చేరని చాలా బాగుంటుందని చెప్తే ఆయన అప్పుడు వచ్చేసి మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరారు ఆ తర్వాత ఆయన కోర్స్ ఫినిష్ చేసుకోవడం సినిమాలు రావడం ఆయన మెగాస్టార్ అయిపోయారు మా విషయం మీకు తెలిసిందే రజనీ సంగతి తెలిసిందే ఇక జయప్రద గారితో అంటే మాకు అప్పుడు చాలా చనువు ఉండేది అంతా కుటుంబ సభ్యుల లాగా ఉండేవాళ్ళం ఆవిడతో నేను నలభై రెండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే నటిస్తున్నాను అప్పటికి ఇప్పటికి ఏం మార్పు లేదు మా స్నేహంలో ఓకే అలాగే ఉన్నాం ఇంత వయసు వచ్చింది తప్ప మా అనుభవాలు అలాగే ఉన్నాయి అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ నేను సంటి సంటే అని పిలుస్తాడు ఇండస్ట్రీలో నేను సంటి అని పిలిచేది ఆయన ఒక్కడే ఓకే ఎందుకంటే నా ముద్దు అది సంటి సంటేనే పిలుస్తాడు నేను రాజే రాజేనే పిలుస్తాను సో మే ఇద్దరం కూడా చాలా రోజుల తర్వాత మొన్న తోలుబొమ్మలాట సినిమాలు యాక్ట్ చేసాం అలాగే చాలా సినిమాలు మేము కలిసి చేసాం ఓకే ఇక చిరంజీవి గారితో నా సంబంధం అనేది ఓన్లీ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లుగా కాకుండా ఒక కలిసిపోయాం సుధాకర్ హరిప్రసాద్ నేను మేమంతా ఒకే రూమ్లో ఉండటం చదువుకోవడం తర్వాత సినిమాల్లోకి వచ్చాక కూడా కలిసి సినిమాలు చేయడం ఇలా ఎన్నో సినిమాలు చేసాం ఓకే తర్వాత నేను నిర్మాతగా మారిన తర్వాత కూడా చిరంజీవి గారితో ఫస్ట్ దేవాంత కూడా సినిమా తీశాను అది అద్భుతమైన విజయం సాధించింది ఆ తర్వాత మళ్ళీ యముడికి మొగుడు తీసాను ఇలా ఎన్నో సినిమాలు చేయడమే కాకుండా ఆయన సినిమాలకి కథల్లో నేను ఎక్కువగా పాలు పంచుకునేవాడిని పసివాడి ప్రాణం అత్తకెముడి అమ్మాయికి మొగుడు ఇలా అన్ని సినిమాలకు కూడా కథ డిస్కషన్లో సత్యానంద్ గారితో కూర్చోవడం దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం ఇలా చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఆల్మోస్ట్ పద్దెనిమిది గంటలు కలిసి ఉండేవాళ్ళం సో అందుకని మా బంధువు అది అసలు మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్ అంతకంటే ఎక్కువగానే అనుకోవాలన్నమాట ఓకే అలాగా చేస్తూ వచ్చాము అందరూ అలాగే ఉన్నారండి ఇప్పటికి కూడా మీరు మొదటి జనరేషన్లో చిరంజీవి గారు మీరు సుధాకర్ గారు హరిప్రసాద్ గారు ప్రసాద్ బాబు గారు చాలా సినిమాల్లో కలిసి యాక్ట్ చేసుకుంటూ వచ్చారు అవును అవును అంటే చిరంజీవి గారు ఒక మంచి హీరో అయిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ కూడా ఉండాలి నా సినిమాలో అందరంతా ఇప్పుడు ఇప్పుడు కూడా రండి మొన్న లో వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా కలిసి మీట్ అవ్వడం సరదాగా ఒక రెండు రూల్స్ స్పెండ్ చేయడం చూస్తున్నారు మొన్న చెన్నైలో జరిగింది అవును ఇంకో రోజు హైదరాబాద్ లో జరిగింది చిరంజీవి నేను వెళ్ళలేదు అంట నాకు వెళ్ళటం కుదరలేదు నాకు వేరే షూటింగ్లో ఉన్నబట్టి ఓకే వీలైన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చౌండ్ వచ్చి అందరూ రీయూనియన్ లాగా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో అంత మంచి ఇది ఇప్పటికీ ఉందంటే అది మామూలు మాట కాదు ఎవరికి వాళ్ళకి గోల్ సంపేసుకుని ఏమండి చక్కగా అందరూ కలిసిపోయి ఒక చక్కగా పిక్నిక్ లాగా అందరూ ఒక లాగా చేయడం అలాగే మా మా అసోసియేషన్ ఉంది ఏవో చిన్న చిన్న తగాదాలు ఉన్నప్పటికీ కూడా బట్ అందరూ అనుభోజనాల్లో కానీ ఎక్కడైనా కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏదైనా అయితే ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు ఏదైనా ఉప్పెన్ లాంటి అలాంటివి వచ్చినప్పుడు కానీ సునామీ లాంటివి వచ్చినప్పుడు కానీ అందరూ కలిసికట్టుగా నిలబడి ముందుకు వెళ్ళే మంచి సంస్కారం అనేది బాగా కంటిన్యూ అవుతుంది పాత రోజుల్లో కూడా రామారావు గారు నాగేశ్వరరావు కలిసి నాగేశ్వరరావు గారు కలిసి జోలు పెట్టి తిరిగారు రోడ్ల మీద ఓకే అలాంటిది ఆ కంచరు ఇప్పటికీ ఉంది ఆర్టిస్టులు ఎందుకంటే బేసికల్గా ఆర్టిస్టులు అందరూ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అవును ఆ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళే ఆర్టిస్టులు అవుతారు కనుక వీళ్ళు కలవడంలో ఆ అనుబంధాలు అవన్నీ అలాగే ఉంటాయి సార్ సరే ఇప్పుడు మీరు సెన్సిటివ్గా ఉంటారు ఆర్టిస్ట్ అన్నారు కాబట్టి అడుగుతాను ఇప్పుడంటే మనం ఇద్దరు ముగ్గురు రూమ్మేట్స్ ఉన్నా కానీ రకరకాల గొడవలు నువ్వు వంట చేయి నువ్వు వంట చేయి నువ్వు క్లీన్ చేయి నువ్వు క్లీన్ చేయి ఇవన్నీ అనుకుంటాం చూడండి ఆ మాట మీకు నవ్వొచ్చేస్తుంది అప్పుడులో మీరు సినిమాలో ట్రై చేసుకుంటూ మీరు అంతా మీరంతటి మీరు సెల్ఫ్గా కుక్ చేసుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇవన్నీ ఎలా ఉండేది అసలుకి ఏదో బాగా గుర్తొచ్చింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఏడేడుగుల అని పిక్చర్ చేస్తున్నప్పుడు లక్ష్మీ దీపక్ గారు ఆయన డైరెక్టర్ ఓకే అయితే ఆ సినిమాల హీరో నేను ఇంకో క్యారెక్టర్ ఉంటే దానికి ఎవరు బాగుంటారని సెట్లు తీసుకొచ్చి నేను రజనీకాంత్ని తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ గారి దగ్గరికి రజనీకాంత్ని తీసుకెళ్ళి మా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాండి నా తుడికలు చేశాడు నాతో కొంచెం వేసే ఉండంటే ఆయన అలాగే చూద్దాం నారాయణరావుని పంపించేసి నన్ను గోపడాడు ఆయన ఏంటి దీన్ని బట్టుకోవచ్చు ఎందుకు గురికి వస్తాడు ఈ అబ్బాయి అని ఈరోజు రజనీకాంత్ ఎలా ఉన్నాడు ఆయన ఊహించాలంటే అసలు అది వచ్చింది అలాగా అందుకని టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే ఫిజికల్ అపీరెన్స్ కంటే కూడా ఆ టాలెంట్ అనేది బాగున్నప్పుడు దాన్ని ఎవరో ఆపలేరు ఎందుకంటే ఆయన ఊహించలేదు అంటే అప్పుడు కొంచెం లావుగా ఉంటారా అప్పుడు ఉండేవాడు ఉండేడు బుద్ధగా కొంచెం కలర్ కూడా రజనీకాంత్ గారి కలర్ మీకు తెలుసు కదా మొన్న అదే సినిమాలో కూడా ఆయన మొత్తం పేస్ లో ఎన్ని రాసేసుకుని శివాజీ శివాజీలో అలాగే అంత అలా ఉండేవాడు ఓకే బట్ అవన్నీ తర్వాత తర్వాత ఆయన మేకప్ వేసుకోవడం మానేసాడు చాలా రోజులు మేకప్ వేసుకోలేదు ఓకే సో హీస్ టాలెంట్ ఇస్ దట్ బిగ్ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ చిరంజీవి గారి గురించి అడుగుతున్నాను మీ మీ తరఫున అండ్ ఆఫ్టర్ బికమ్ ఏ మెగాస్టార్ మెగాస్టార్కి ముందు కూడా మీ అందరూ కలిసి యాక్ట్ చేశారు మెగాస్టార్ తర్వాత కూడా కొన్ని చూసాం హిట్లర్ కానీ ఇట్లాంటివి ఆఫ్టర్ బికమ్ ఏ పెద్ద స్టార్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా మీరు అందరూ వెల్ మీ ఆర్టిస్టులు అందరూ కూడా యాజ్ ఎ ఫ్రెండ్గా ఎలా ఉండేది మీకు సపోర్ట్ అంటే ఎలా మీ మధ్య ఆ బంధం అనేది ఇంకా మీరు ఫ్యామిలీతో కూడా ఒక ర్యాప్ ఉంది ఫ్యామిలీ అందరితో కూడా ఇంట్లో అసలు వాళ్ళు అంటే వంటింట్లోకి వెళ్ళి కూర్చుని కాపీ అవి తినేసి వచ్చేసి అంత చదువు కదా ఎందుకంటే నాకు చిరంజీవి గారు సమాజం ఇంకా యాక్చువల్గా నాకు చెల్లెలతో సమానం చెల్లెల కంటే ఎక్కువ నేను మా ఇంట్లో నేనే చిన్నాను నాకు చెల్లెలు లేదు అందుకని తను అంత ఇదిగా తను పలకరించదు అన్నయ్య అన్నయ్య అంటారు సో ఇవన్నీ బంధాలు అలాగే ఉన్నాయండి సుధాకర్ కానీ హరిప్రసాద్ కానీ మేము ఆఫ్ స్క్రీన్ కూడా మేము మెయింటైన్ రిలేషన్షిప్స్ యాజ్ లాంగ్ యాజ్ ఏదైనా వస్తే ఆదుకోవడం కానీ ఇప్పుడు మా హరిప్రసాద్ పోయినప్పుడు చిరంజీవి చాలా ఆదుకున్నాడు ఆయన ఇవన్నీ చెప్పుకోడు బయట అక్కడ ఓకే ఫైనాన్షియల్గా మిస్సెస్ వాళ్ళకి చేయడం పిల్లల్ని ఆదుకోవడం ఇలాంటివన్నీ కూడా హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ గారికి కూడా సుధాకర్ గారికి వెళ్ళినప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తారు ఆయన మేమంతా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చోడం చేయడం అన్నీ కూడా జరిగాయి సో ఇదే చెప్తున్నాయి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా ఆర్టిస్ట్లు కొంచెం ఎక్కువ ఎఫెక్షన్స్ ఉంటాయి బయటకి కనపడే కనపడతాయి కూడా అందుకని కొన్ని దాస్తాం చెప్పం కొన్ని చెప్పుకోం కొన్ని వండర్ఫుల్ రిలేషన్షిప్స్ సార్ మా వర్క్ మా జనరేషన్లో మేము చూసాం మరి ఇప్పట్లో ఎలా ఉన్నారంటే నేను చెప్పలేను కానీ బట్ ఆ రోజుల్లో మాత్రం యువర్ ఆల్ లైక్ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవాళ్ళు టచ్ లో ఉన్నారా ఇప్పుడు మీ బ్యాచ్ అంతా సుధాకర్ గారు టచ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు నాయలోనే ఉన్నారు ఇప్పుడు హెల్త్ అంతా బానే ఉంది క్లాస్ బాగానే ఉన్నాడు మళ్ళీ కోలుకున్నాడు ఈ మధ్య సినిమా కూడా చేస్తున్నాడు ఇట్ కలిసి వచ్చారు చాలా కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా సూపర్ మళ్ళీ ఒక్కసారి మీ బ్యాచ్ అంతా కూర్చుంటే అటు వెళ్ళిపోతారేమో నైన్టీన్ ఎయిటీస్కి బాగుంటుంది చూడాలి ఒక సంవత్సరం సందర్భం ఏదైనా వస్తే ఓకే కానీ మీ అందరిలో కన్నా ఫస్ట్ అవకాశం వచ్చిందంటే హీరోగా సుధాకర్ గారు సుధాకర్ గారు అని చెప్పుకోవచ్చా ఆహా అంటే మేం 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 ఫస్ట్ బ్యాచ్ కదా మేము మూడేళ్ళు ముందు కదా సార్ ఓకే రజనీకాంత్ నేను ముందే వచ్చేసాం కదా అప్పటికి వీళ్ళు ఇంకా ఇన్స్టిట్యూట్కే రాలా వాళ్ళల్లో వీళ్ళు ముగ్గురు కలిసి ట్రై చేసేవారు వేషాలకు వెళ్ళేవాళ్ళు ఎవరు చిరంజీవి గారు సుధాకర్ కలిసి వెళ్ళేవారు కంపెనీలకి భారతీరాజ గారు ఇద్దరిని చూసి సుధాకర్ని సెలెక్ట్ చేసుకున్నాడు హీరోగా చిరంజీవి గారిని కాదని కాదంటే ఆ పాత్రకి ఇప్పుడు డైరెక్టర్ కూడా ఎలా చూస్తాడు తన తను అనుకున్న పాత్రకి ఈ మనిషి కరెక్టా ఆ మనిషి అని డిసైడ్ చేసుకుంటాడు ఓకే అది లక్ అదృష్టం ఆ రోజు ముందు అదృష్టం వచ్చింది సుధాకర్కి బట్ వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వ తర్వాత కూడా చాలా వారు మేమంతా కలిసే కలిసి సినిమాలు తీసాం కలిసి మేము డేట్లు అడగంగానే చిరంజీవి గారు మాకు డేట్లు ఇచ్చాడు ఎప్పుడు మూడు లాంటి సూపర్ హిట్ సినిమా తీసాం ఓకే సో ఇవన్నీ ముందు వెనక తప్ప ద టైం ఆ టైం అనేది వచ్చినప్పుడు వాటి జరిగిపోతూ ఉంటాయి బట్ తెలుగులో చిరంజీవి గారి రాధిక గారి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ ఎన్ని సినిమాలు తీసారు అందరికి తెలుసు ది సేమ్ టైం రాధిక కూడా కాంబినేషన్ చాలా బాగుండేది చాలా బాగుండేది బాగుండేది కెమిస్ట్రీ అసలు యూజ్ టు ఇద్దరు ప్రతి సిట్లో వాళ్ళు ఉండేవారు అంత అన్ని రోజులు అన్ని సినిమాలు చేశారు వాళ్ళిద్దరు సో అలాగా ఎవరిది వాళ్ళకే ఇప్పుడు ప్రొఫెషన్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఎవరి దారిలో వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బట్ తెలుగులో తమిళ్లో యాభై సినిమాల పైగా సూపర్ డూపర్ హిట్ కొట్టిన సుధాకర్ గారు తెలుగుకి వచ్చేసరికి కమిడియన్గా మిగిలిపోయారంటే ఏం చెప్పగలరు కమిడియన్గా మిగిలిపోవడం అంటే హీరోగా చేశాడు అండి తెలుగులో కూడా హీరోగా చేశాడు ఆయన అంటే మోస్ట్ మనం చూసినంత కమిడియన్గా వెళ్ళిపోయారు ఎక్కువ తర్వాత అది సక్సెస్ అయింది కదా ఇప్పుడు ఇండస్ట్రీలో విలన్గా వచ్చారు చిరంజీవి గారు హీరో రజనీకాంత్ గారు గారే వచ్చాడు ఆయన హీరోలా ఒక సినిమాలో నా పక్కన రజనీకాంత్ గారు విలన్ మరో సినిమాలో చిరంజీవి విలన్ కుక్క కాటు చెప్పు సినిమా ఓకే అందులో చిరంజీవి గారు విలను నేను హీరో ఫేట్ చెప్పలేము డిపెండ్స్ మన కెరీర్ రన్నింగ్ అనేది డిపెండ్స్ కృషి పట్టుదల అందరికీ ఉంటుంది వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది అనుకుందాం పోనీ మందుకేదా అదే చెప్పినాను కదా మా బ్యాచ్ వరకు మేమందరం ఇప్పటికీ అలా కలుసుకుంటే అలాగే ఉంటాం మొన్న మేము అడ్రాన్స్లో అందరం కలిసాము ఒక వెడ్డింగ్లో పెళ్ళిలో మా ఫ్రెండ్ కూతురు పెళ్లిలో సో మా రజనీకాంత్ గారు ఇంటికి తీసుకెళ్ళి మా అందరికి బట్టలు పెట్టి మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు ఆవిడితే వడ్డం చేయించి వంట వంట వండించి వడ్డం చేయించి భువనెలు పెట్టి ఒక రోజంతా మాతో స్పెండ్ చేశాడు దట్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా సూపర్ ఇన్నేళ్ళైనా మర్చిపోకపోవడం నలభై ఏళ్ళ తర్వాత కూడా బాగా ఉన్న స్టేజ్కి నేను మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు ఎవరికైనా సరే అలాగే రజనీకాంత్కి లేదు చిరంజీవికి లేదు బట్ అందరూ ఇవాళ కలిసిన జయసుద కానీ జయప్రద కానీ మా బ్యాచ్లో అప్పట్లో హీరోయిన్స్ కానీ ఎవరు కలిసినా మొన్న జయప్రద గారితో నేను వర్క్ చేస్తుంటే షీ సో ఫ్రెండ్లీ సో అందుకని మా మా నా అనుభవంలో మాత్రం అందరూ ఇవాళకి ఇప్పటికీ అలాగే స్నేహంతోనే ఉంటున్నాం ఒకటిగా ఉంటున్నాం నిజంగా రజనీకాంత్ గారి గురించి నేను చాలా విన్నా ఎప్పుడో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కలిసిన ఇంటికి తీసుకెళ్తుంటారు భోజనం పెడుతుంటారు వాళ్ళ పాతహ్యాప్ కదా అడుగుతుంటారు ప్రెజెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతుంటారు అప్పుడు ఎలాగే బిహేవ్ చేస్తాను ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తాం అది షేరింగ్ సుగ్రభోవాల్ షేరింగ్ కానీ ఏదైనా కానీ సో బట్ ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా నారాయణరావు గారు ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్లో లేదండి ఎందుకంటే యాస్ ఎ ఆర్టిస్ట్గా కావచ్చు యాస్ ఎ ప్రొడ్యూసర్గా కావచ్చు అంటే నటన అనేది వచ్చేసరికి మీడియాలు మారినయ్యే తప్ప నటన ఒకటే మాకేం తేడా లేదు నాకేమీ అనిపించలేదు ఇంతవరకు నేను రంగస్థలం నుంచి వచ్చాను నాటకాలు వేసాను సినిమాల్లో చేశాను మళ్ళీ టీవీ సీరియల్స్లో చేశాను ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను మా మా ప్రొఫెషన్ ఒకటే సో ఇవి ఎంతకాలం మేము ఉంటామో బతికినంతకాలం మేకప్ వేసుకోవాలి వర్క్ చేయాలి ఎందుకంటే మాకు రిటైర్మెంట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కనే నాగేశ్వర వేరు మనం వరకు చేస్తూనే ఉన్నారు చివరి క్షణం వరకు నవ్వుతూ ఓకే अद आदर्श